అక్కయ్యపాలెం లలితా నగర్ శ్రీ 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 లలితాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు దాడి అన్నపూర్ణ చంద్రిక రమేష్ సేవా దృక్పథంతో కేజీహెచ్ రోగులకు భోజనాల ప్యాకెట్లు అందించారు. వాల్తేరు టెస్ట్ ఆసుపత్రి దగ్గర భోజనం ప్యాకెట్లు అందజేశారు. 26వ వార్డులో కరోనా రోగులకు భోజన ప్యాకెట్లు మరియు ఆక్సిజన్ సిలిండర్ అందించడం జరిగింది. ఎన్జీఓస్ కాలనీ అక్కయ్యపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఫ్రూట్స్ అందజేశారు. సంగంశర్ థియేటర్ సిగ్నల్ పాయింట్ వద్ద మరియు రైల్వే స్టేషన్ రోడ్లో 200 మందికి భోజన ప్యాకెట్లు పేదవారికి అందించారు. ఈ సేవలను గుర్తించి చిరు సత్కారం చేసి కేక్ కటింగ్ చేశారు. సంఘ సభ్యులు అందరూ కలిసి సన్మానం చేశారు. శ్రీమతి దాడి అన్నపూర్ణ దాడి సూర్యప్రకాష్కి కేక్ కట్ చేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంఘం సభ్యులు కాలకృష్ణప్ప శ్యాము రామరాజు శ్రీను గారు రామకృష్ణ పుల్ల రవి పుల్ల మురళి సతీష్ కమల ప్రభావతి వరలక్ష్మి భవానీ సలీం తదితరులు పాల్గొన్నారు.
మీ పేరేం పేరండి? డాడీ అనుకుందండి. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్లోని ఏ సేవా కార్యక్రమాలు చేసావు, ఎక్కడెక్కడ చేశారండి, మీ అభిప్రాయం చెప్పండి. మాది శ్రీ శ్రీ లలితాదేవి సేవా సంఘం అండి. మేడం, మా సంఘం 100 కమిటీ మెంబర్స్ అండి, అందరం కలిపి. మేము ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో 100 వైఎస్ఆర్ పార్టీ దేని కింద చేశామండి. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందో ఈ సంఘం అంతా ఇడిపోకూడదు అని చెప్పేసి సేవా కమిటీ కింద పెట్టుకొని మా వార్డులోని 26వ వార్డు ఈ సేవా కార్యక్రమం మేము చేయడం ప్రారంభించామండి. ఇది ఎప్పుడు ప్రారంభించామంటే మార్చి లాస్ట్ వీక్ 28వ తారీఖు కాడి నుంచి మేము ప్రారంభించాము. ఈ లోపల కరోనా వచ్చింది. ఈ కరోనాలోని కరోనా పేషెంట్లకి బాగా ఇబ్బంది అయిపోయి వాళ్ళు వండుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ మేము తయారు చేసి సంఘం తరఫున డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళండి. నెక్స్ట్ మందులు కూడా కొనిసి ఇచ్చేవాళ్ళండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా కొనిసి ఇచ్చేవాళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే మన హాస్పిటల్ కూడా కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ కరోనా పేషెంట్లకంటే భోజనం ఇస్తారు. వెనకాల ఉన్న పేరెంట్స్కి భోజనం ఇవ్వరని చెప్పేసి వాళ్ళకి కూడా మేము బిర్యానీ ఎగ్గు కుర్మా కూర ఇవన్నీ కలిపి ప్యాకింగ్ చేసి కేజీ దగ్గర కూడా పంచడం జరిగింది. ఈ లాక్డౌన్లోని ప్రతిసారి మేము ఏదో కార్యక్రమం చూస్తూనే ఉన్నామండి. అలాగే చెస్ట్ హాస్పిటల్ దగ్గర కూడా మేము ఈ కరోనా పేషెంట్లకి పంచడం జరిగింది. తర్వాత మా 26వ వార్డులోని చాకల వాళ్ళు 26వ వార్డు అంటే ఏ ఏరియా? లతానగర్ ఏరియా అండి. అంటే ఎక్కడికి వస్తుంది ఇది? ఇది ఎంత లతానగర్ ఏరియా వస్తుంది? అక్కేపాలెం లతానగర్ ఏరియా అండి. మీరు సపోర్ట్ ఎవరు చేశారమ్మా? అప్పుడు సపోర్ట్ పీల వెంకటలక్ష్మి గారు చేశామండి. వైఎస్ఆర్ పార్టీ? వైఎస్ఆర్ పార్టీ. ఆవిడ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా మేమందరమే కలిపి మా వార్డును బాగు చేసుకోవాలన్న ఒక ఆలోచనతో కృతజ్ఞతతో మేము ఏం చేస్తామంటే ఈ కమిటీ అందరం కలిపి ఒక సేవా కార్యక్రమం పెట్టుకున్నామండి. మా ఇంట్లోనే ఈ సేవా కార్యక్రమం అంతా మీటింగ్ పెట్టుకొని వండడం చేయడం అన్నీ కూడా మా ఇంట్లోంచే సప్లై చేస్తున్నామండి. ఈ దీనికి ఈ కార్యక్రమానికి వంట పాత్రలన్నీ కూడా మా ఇద్దరు పిల్లల పేరుని ఎన్నుకొని ఈ పాత్రలు ఇవ్వడం జరిగిందండి. ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు దాడి అన్నపూర్ణండి. మీ ఆయన గారు? మా ఆయన గారు సూర్యప్రకాష్ అండి. దాడి సూర్యప్రకాష్. మీ ఫ్యామిలీ అందరూ? మా ఫ్యామిలీ, మా వారు, నేనే ఉన్నామండి. ఇద్దరు బాబులు కూడా చనిపోయారు. ఇంకా మా వారు నేను ఉంటున్నాము. నాతో పాటు నాకు అన్నయ్యలు, తమ్ముళ్ళు, నా తండ్రులు, వదినలు, అక్కలు అందరూ నా కమిటీ వాళ్ళేనండి. నా కమిటీ వాళ్ళతోనే నేను హ్యాపీగా ఉంటానండి. నా ఇంట్లో ఫ్యామిలీ కన్నా నా కమిటీ వాళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్నిచ్చి నన్ను ఎక్కువ ఆదరాభిమానంగా చూస్తారండి కమిటీ వాళ్ళందరూ కూడా. అందుకని ఈ కమిటీ ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి మా పిల్లల పేరుని నేను ప్రతి వస్తువు కూడా కమిటీకి నేను కొనేసి ఇవ్వడం జరిగిందండి, వంట పాత్రలు అవిని. నెక్స్ట్ దీంతోపాటు కూడా కమిటీ వాళ్ళు కూడా నాతో పాటు ఒక రామదండులా ఇది చేద్దాం అక్క అంటూ వాళ్ళు కూడా అనకూడదు కానీ ఉల్లిపాయతో సహా పచ్చిమిరకాయతో సహా వాళ్ళు తరిగి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసి వాళ్ళు ప్యాకింగ్లు చేసి ప్రతి ప్యాకింగ్కి అనకూడదు కానీ వాళ్ళు ఓపిక్గా నాతో పాటు టైం పెన్ చేసి వాళ్ళు పంచడం జరిగిందండి. మేము ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే చాలామంది అనకూడదు కానీ ఇంకా మాలో ఎవరైనా కలుస్తారని, ఇంకా మాకు చేయూతను ఇస్తారని, ఈ సంఘం ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని ఈ ఛానల్కు మేము చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే లేని వాళ్ళకి మనం సాయం చేస్తున్నామండి. అలాగే బాగా తండ్రి చనిపోతే పిల్లలు చిన్నవాళ్ళైతే భార్యలు ఏ పనిలోకి వెళ్లకుండా ఉన్న వాళ్ళకి నెలకు సరిపడిన రేషన్ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. ఈ చాకల వాళ్ళకి వాళ్ళకి చాలామందికి మేము రేషన్ కూడా సప్లై చేశాము. అదే కాదు డబ్బులు కూడా మేము ఒక అతను చాలా ఇబ్బంది పడిపోయి ఇంట్లో చాలా ఇబ్బంది పడితే మా కమిటీ వెత్తిన అతనికి మేము 15,000 ఇచ్చి కారు బాగు చేయించుకొని ఆక్సిజన్ అది అతను రిపేర్ చేస్తాడండి, ఆయనకు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగ మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. కరోనా పేషెంట్లకు కూడా మేము ఆక్సిజన్ కూడా మేము సప్లై చేసేవాళ్ళమండి. మా వార్డు తరఫున మేము ఒక ఆక్సిజన్ కొన్నాము. అది కూడా ఇంటింటికి ఎవరు కావాలంటే వాళ్ళు పర్సులు ఉన్నాయిపోతే పట్టుకెళ్ళేవారు, ఆక్సిజన్ పట్టుకెళ్ళి వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయ్యే వరకు ఆక్సిజన్తో తీసుకెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ తెచ్చి మాకు హ్యాండ్వాష్ చేసేవారండి. అది కూడా మేము ఇచ్చేవాళ్ళమే. అలా కాకుండా మేము ఒక అనగొడదు కానీ ఒక పచ్చకర్పూరంతో ఒక ఆయిల్ తయారు చేసి ప్రతి ఒక్కరికే ఇచ్చేవాళ్ళమండి కరోనా రాకుండా రాసుకోమని. అది కూడా మేము మా కమిటీ తరఫు నుంచి మేము చేసామండి. ఈ టీమ్కి మా రమేష్ అన్న నా పెద్ద అతను ఉన్నారండి. అలాగే కృష్ణప్ప, రమేష్, రామరాజు, తర్వాత రామకృష్ణ, తర్వాత సతీష్, తర్వాత మురళి, ఇలాగ చాలా చాలా మంది పేర్లండి. అంటే రఘు గారు, కమలా గారు, మహిళలు కూడా అండి, కళ్యాణి గారు, తర్వాత కమలా గారు, ప్రభ గారు, ఇలా చాలా మంది లేడీస్ కూడా చాలా మంది ఉన్నారండి కంపెనీలోని. అందరూ కూడా మాకు సహకారం అందిస్తారండి. మేము ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే మాకు ఇలాగే ఎంతోమంది సహకారాలు అందిస్తారని, ఈ సంఘాన్ని ఇంకా మేము డెవలప్ చేసుకోవాలని కోరికతో మేము ఉన్నామండి. ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా బాగా దివ్యంగా చేయాలని మేము అనుకుంటున్నామండి.